క్స్మేట్స్తో క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ యావరూ కూడా వెన్నుపొట్టు పొడిచింది ఇక శివాజీతో కూడా ఎంతో ఫ్రెండ్షిప్గా ఉండి కూడా ఆయనతో కూడా తప్పుగా మాట్లాడడం అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయమని శివాజీని అడగడం వంటి చేసి కూడా బ్యాడ్గా అనిపించుకుంది శివాజీతో ఇక రెండో పవరాస్ర టాస్క్లో కూడా రతిక చేసిన రచ్చ ఎవరు కూడా మర్చిపోలేరు తన వల్లే వారి టీం ఓడిపోవాల్సి వచ్చినా కూడా ఏదైనా గొడవ అయితే మాత్రం సాగదీయడం ఇక క్లారిటీ ఇచ్చిన పదే పదే అదే మాట్లాడి కూడా రోత పుట్టించడం వంటివన్నీ చేసి అందరికీ చిరాకు తెప్పించింది రతిక ఇక బిగ్ బాస్ హౌస్లో రాహుల్ సిప్లిగంజిపై కూడా అనవసరంగా కామెంట్లు చేయడం ఇక ప్రశాంత్ ఎవరితో ప్రేమ అని చెప్పకుండా లవ్ ట్రాక్ తరహాలో బిహేవ్ చేయడం నమ్మిన వారిని వెన్నుపోటు పొడవడం అబద్ధాలు సమయానుకూలంగా ఆమె మాట మార్చడం వంటి చాలా కారణాలతో బిగ్ బాస్ ముద్దుబిడ్డ టైటిల్ ఫేవరెట్గా నిలిచిన రథిక రోజు ఎట్టకేలకు ఎలిమినేట్ అయ్యింది ఇక బిగ్ బాస్ సెవెన్ తెలుగు నాలుగో వారం నిర్వహించిన నామినేషన్లో ప్రియాంక జైన్ అమర్దీప్ చౌదరి శుభశ్రీ ప్రిన్స్ యావర్ గౌతమ్ కృష్ణ టేస్టీ తేజ రతిక రోజ్ నామినేట్ అయ్యారు ఓటింగ్ పోల్స్ ప్రకారం అత్యధిక మెజ మెజారిటీతో మొదటి రెండు స్థానంలో ప్రిన్స్ గౌతమ్ ఉండగా ఆఖరిన రతికా తేజ ఉన్నారు సో ఈ విధంగా రతిక ఎలిమినేట్ అవ్వడం అందరికీ సంతోషాన్నైతే కలిగించింది ఇక మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి